నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కోల్కతాలోని ఆర్జేకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు కాకినాడ జిల్లా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలో ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి "వి వాంట్ జస్టిస్" అంటూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి అంబేద్కర్ కాంప్లెక్స్ వరకు నిరసన తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌమ్య మైకేల్ మాట్లాడుతూ, డాక్టర్లను దేవుళ్లుగా భావించే మన దేశంలో ఇలాంటి ఘటన జరగడం దారుణమన్నారు. బాధిత మహిళకు దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి దుర్ఘటన మీ అందరికీ తెలుసు. మరి ప్రాణం పోసేటువంటి వైద్యులు, వాళ్ళకే రక్షణ లేకపోతే మరి మేమందరం ఎంతో కష్టపడి ప్రజల ఆరోగ్యం మా బాధ్యతగా మేము చేస్తున్నప్పుడు మరి ఇన్సిడెంట్ చాలా మర్సిలెస్గా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ని రేప్ చేసి, మర్డర్ చేసి, మళ్ళీ ఆ వ్యక్తికి న్యాయం కూడా జరగలేదు ఇంతవరకు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా ఈరోజు 6 గంటలు మొదలుకొని రేపు ఉదయం 6 గంటల వరకు ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము చేయాలని నిశ్చయించుకున్నాము. ఎందుకు అనంటే మరి మాకు డ్యూటీ చేసే ప్లేస్లో మాకు రక్షణ లేకపోతే మేము డ్యూటీ ఎలా చేయగలము? మరి గుడిలో దేవుణ్ణి, అట్లాగే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని దేవుడితో మీరందరూ పోలుస్తారు. మరి అలాంటప్పుడు హాస్పిటల్లోని డాక్టర్స్కి సేఫ్టీ లేనట్లయితే మేము వర్క్ ముందుకు ఎలా తీసుకెళ్ళగలం? ఈరోజు ఇలాంటి ప్రశ్నలకు మరి జవాబు రావాలి అని అంటే ఫస్ట్ మంచి చట్టాలు రావాలి. ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష ఎప్పుడైతే ఆ బాధ్యుడికి జరిగినటువంటి ఇది జరిగిందో అప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ రేప్స్ అనేటువంటి, మర్డర్స్ అనేటువంటి, ఇలాంటి అసాల్ట్స్ అన్నీ కూడా స్టాప్ అవుతాయి. మాట్లాడితే డాక్టర్స్ దగ్గరికి వచ్చి దాడులు చేయటం, మరి ఈరోజు ఎంత క్షీణించిందంటే 78 ఇయర్స్ అయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చి. మరి గాంధీ గారు చెప్పినట్టు రాత్రి అర్ధరాత్రి ఎప్పుడైతే ఒక ఉమెన్ రోడ్డు మీద నడవగలదో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అని మనకు అందరికీ తెలుసు. మరి ఈరోజు 78 ఇయర్స్ అయినా కూడా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ ఎంతో కష్టపడి రెస్ట్ తీసుకున్నటువంటి సమయంలో వచ్చి ఆ దాడి చేయడం అనేటువంటి మేమందరం ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇలాంటివి జరగకూడదు అని, అలాగే మా బాధ్యురాలైనటువంటి మా కొలీగ్ నికి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని ఈ ర్యాలీ చేయడం జరిగింది.